ఆదాముని అవనే దేవుడు నిర్మాణం చేశాడు. మొట్టమొదటగా మనిషిని సృష్టించినప్పుడు మొట్టమొదటి మనిషి ఆదాము కదా. ఎవరిని కొద్ది నిమిషాలు దయచేసి వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా మాట అంటారా, చిన్నపిల్లలతో మాట అంటారా, తిన్న రెండు మెతుకులైనా మనస్ఫూర్తిగా తినరా అంటారు, విన్న రెండు మాటలైనా మనస్ఫూర్తిగానండి. అది మీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైంది. ఒక రెండు నిమిషాలు మాకు అవకాశం ఇచ్చారనుకో, మీరు ఎవరికారో మాట్లాడుకున్నా ఏం చేసినా ఎవరిని ఎవరు ఏమనరు. కానీ వాక్య విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతున్నారనుకో, ఇది సభా మర్యాద కాదు, ప్రార్థన మర్యాద అసలే కాదు, అది గమనించాలి. రైట్. మొట్టమొదటగా దేవుడు సృజించిన మానవుడు ఆదాము. ఆదామును దేవుడు ఎలా సృజించాడు చెప్పాలి. ఆదామును దేవుడు ఎలా నిర్మాణం చేశాడు తెలుసా? నేల మంటితో నరుని నిర్మాణం చేసి వారి నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను అని ఉంది. అంతేనా? అంటే మానవ శరీరాన్ని దేవుడు మట్టితో నిర్మాణం చేశాడు. ఈ విషయం కన్ఫర్మ్. అయితే దీన్ని ఇంకా లోతుల్లోకి వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలరా, కీర్తన గ్రంథము 139:15 మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. నా అంతరింద్రియములు నీవే కలగజేసివి తీవి, నా తల్లి గర్భమందున నిర్మించిన వాడవు నీవే. దేవుడా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది అన్నాడు. ఎందుకంటే ఈ మట్టిని దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అంటే, మొదటి మానవుడైన ఆదాము నిర్మాణం చేయడానికి దేవుడు ఉపయోగించిన మెటీరియల్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అంటే, భూగర్భములో నుంచి దేవుడు నిర్మాణం చేయడానికి తీసుకొచ్చాడు. వింటున్నారా? ఆదామును ఎలా నిర్మాణం చేశాడు? భూగర్భంలో నుంచి మానవ శరీరానికి అవసరమైన మెటీరియల్ తీసుకొచ్చి దేవుడు నిర్మాణం చేశాడు. ఇక స్త్రీని ఎలా నిర్మాణం చేశాడు? స్త్రీని ఎలా నిర్మాణం చేశాడు? ఏమండి? ఆదాము గాఢ నిద్ర కలగజేసి మొట్టమొదటగా ఆపరేషన్ చేసింది దేవుడే. మొట్టమొదటి సర్జన్ దేవుడే. స్త్రీ పుట్టుక కోసం చెప్తున్నా, స్త్రీ నిర్మాణం కోసం చెప్తున్నా. స్త్రీ పుట్టుక కోసం, స్త్రీ నిర్మాణం కోసం తెలుసుకోకపోతే స్త్రీని మనం నీచంగా చూస్తున్నటువంటి ప్రతి మగవాడికి కూడా ఒక బుద్ధి చెప్పేటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, స్త్రీ నిర్మాణం అనేది సామాన్యమైనది కాదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? మొదటి మానవుడైన ఆదాముని భూగర్భంలో నుంచి ఎలాగైతే తీశాడో అలాగే ప్రతి మనిషిని కూడా, అది మగాడైనా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, తల్లి గర్భములోనే నిర్మాణం చేయాలి. అర్థమవుతుందా? మొదటి మనుష్యునేమో భూగర్భంలో నుంచి తీశాడు, ప్రతి మనిషిని తల్లి గర్భములో నిర్మాణం చేయాలి. గనుక స్త్రీ అనేసరికి మన పుట్టుకకు మూల కారణం ఆవుడే. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆ స్త్రీ నిర్మాణం కోసం మాట్లాడుతున్నప్పుడు కీర్తన గ్రంథము 139:13 మాట్లాడతాడు, నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళమే. శిశువు కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి కుమార్తె. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి లేఖన కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి కుమార్తె. అట్ ద సేమ్ టైం మనందరూ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళమే. గుండెల మీద చేయేసుకుని, ప్రభువా నన్ను నిర్మించింది నువ్వు, నన్ను సృష్టించింది నువ్వు, నాకు ఆకారాన్ని ఇచ్చింది నువ్వు, నాకు అవయవ నిర్మాణం చేసింది నువ్వు అని మనము పెద్దవాళ్ళుగా అంటే, చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే మనలను ఫాలో అవుతారు. మీరు గమనించారో లేదో, ఈ సమయంలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు, చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు నాన్న వేసుకున్న చెప్పులు పెద్ద అయినా సరే ఆ చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు.
అంటే నాన్న వెంబడిస్తున్నారు, అట్ ద సేమ్ టైం తల్లిని కూడా వెంబడిస్తారు. ఎవరో ఆడపిల్లలు. ఇప్పుడు నాకు ఆ పాప వెంబడిస్తుందో లేదో తెలియదు, కానీ చెల్లి మాత్రం వెంబడిస్తుందంటే ఇద్దరికి సేమ్ డ్రెస్ కదా, సేమ్ ఈక్వల్ డ్రెస్. నిజం చెప్పమంటారా? ఇప్పుడు ఆ పాపకి తనకు పుట్టినరోజున ఆ పాపకు తెలియదు తెలుసా? ఏటో అందరూ వస్తున్నారు, బుడగలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అనుకుంటా తప్ప అమ్మాయికి తెలుసుకునే వయసు వచ్చినప్పుడు ఆహా నా పుట్టినరోజు ఎలా చేశారన్నమాట, మా అమ్మ కూడా నాకులాంటి డ్రెస్సే కుట్టించుకుందన్నమాట అంటారు. చూసారా ప్రియులరా, పిల్లలు తల్లిదండ్రులను వెంబడిస్తారు. తల్లిదండ్రులు మోకాళ్ళేస్తే బిడ్డలు ఏం చేస్తారు? మోకాళ్ళేస్తారు. తల్లిదండ్రులు ఏది చేస్తే బిడ్డలు కూడా అదే చేస్తారు. ఇదేంటంటే కరెక్ట్గా తల్లిని వెంబడించే సమయం, తల్లిని అబ్జర్వేషన్ చేసే సమయం, అట్ ద సేమ్ టైం తండ్రిని అబ్జర్వేషన్ చేసే సమయం. అర్థమవుతుందా? ఏమండి ప్రియులరా, సమయాల కోసం మీకు తెలుసు, సమయాలు పాలు మాన్పించే సమయానికి, పాలు మాన్పించే సమయానికి హన్న ఆ చక్కని మెత్తని మనసు మీద దేవుని గురించి ఏం రాయాలన్నీ రాసేసిందండి. అర్థమవుతుందా? కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నారనుకోండి, చెయ్యి విడిచిపెట్టరు, ఏడిసేస్తారు. అంటే బిడ్డ తల్లికి ఏమైపోయింది? అలవాటైపోయింది. బిడ్డ తండ్రికి ఏమైపోయాడు? అలవాటైపోయాడు. వాళ్ళు బయటికి వెళ్తుంటే విడిచిపెట్టరు, కానీ సమయాలుని తీసుకువెళ్ళి గుడిలో వదిలేస్తే అలవాటైపోయిన తల్లి వెనకాతల సింగు పట్టుకుని వెళ్ళిపోలేదు. అతని మెత్తని మనసులో ఏం రాసేసిందో తెలుసా? బాబు నిన్ను నా గర్భములో నిర్మాణం చేసింది దేవదేవుడు. ఆయన దేవాది దేవుడు నా గర్భంలో నిర్మాణం చేశాడని సమయాలకు చెప్పింది హన్న. మనం చెప్పాలి మన పిల్లలకు, నాయన నా గర్భములో రూపాన్ని ఇచ్చింది పరలోకపు తండ్రిరా, నిన్ను నిర్మించింది తండ్రిరా, నీ నిర్మించింది తండ్రిరా అని తల్లి తన బిడ్డకు చెప్పాలి, తండ్రి తన బిడ్డకు చెప్పాలి. లాస్ట్కు ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి, మంచి మాట. హెబ్రిల్కి రాసిన పత్రిక, హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అని చూద్దాం. 10:5 ఏమనుంది అక్కడ? ఏమనుంది చూడండి, హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం తీస్తున్నారా? కాబట్టి ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు, వినండి, ఆయన అంటే ఎవరైనా, ఆయన అంటే ఎవరు? ప్రపంచ మానవులందరికీ బుద్ధి చెప్పినవాడు, ప్రపంచ మానవులందరినీ క్రీస్తు దేవుని వైపు నడిపించినవాడు, దేవుడు ఇలా ఉండాలని కనుపరిచినవాడు, ఆయన పుట్టుక కోసం మాట్లాడుతూ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు అంటే తల్లి గర్భములో 9 మాసాలు ఉండి ఆ పరమ తండ్రి చేత నిర్మాణం చేయబడిన తర్వాత లోకములోనికి తల్లి ద్వారా భూమి మీదకు వస్తున్నప్పుడు ఓ మాట చెప్తున్నాడట. ఈ మాట తల్లిదండ్రులు తమ బిడ్డలకు నేర్పించాలి. అక్కడ యుక్త వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి. యుక్త వయసు వచ్చేసరికి ఏమని అంటే చూడండి, ఆ మాట ఏంటో చూడండి ఒకసారి. బలియు అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి. ఎక్కడా? ఎక్కడా? తల్లి కడుపులో. ఆమె పేగు తెంచుకుంది, ఆమె పేగు ద్వారా ఆహారాన్ని తీసుకుంది, ఆమె పేగు ద్వారా రక్తాన్ని తీసుకుంది, ఆమె పేగు ద్వారా అవయవాలు నిర్మాణం చేయబడినాయి. నాకొక శరీరాన్ని అమర్చితివి. ఏమన్నాడమ్మా? బలియు అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని
అమర్చితమైన ఉందా? ఉందా లేదా? నాయన రెండు కోడిగుడ్లు తీసిరా, రెండు కళ్ళుగుడ్లు ఎత్తాను అన్నాడు దేవుడు. అన్నాడా? రెండు కోడిగుడ్లు తీసిరా నాన్న, రెండు కళ్ళుగుడ్లు ఎత్తాను అన్నాడా? ఓ ములక్కాడ తీసిరా, ముక్కెత్తాను అన్నాడా? ఫ్రీగా ఇచ్చాడండి దేహాన్ని మనకి. అమ్మ కడుపుల్లో భద్రంగా చూసుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ, అద్రూపంగా చూసుకుంటూ ఒక అపురూపమైన దేహం భూమి మీదకి వచ్చి నీ ఒడిలోకి వచ్చింది అంటే, దేవా నీకు నా కృతజ్ఞతలు తండ్రి అని ఆయన పాదాల మీద పడిపోవాలండి. నిజం, పుట్టుకంటే సామాన్యమైనది కాదు ప్రియమైన వాళ్ళరా. 9 మాసాలు తండ్రి అయిన దేవుడు పర్యవేక్షణలో ఈ బిడ్డ పెరుగుతుంది. అందుకనే చండి బిడ్డలు ఎవరితో సమానం అన్నారు? ఎవరితో సమానం అన్నారు? దేవునితో సమానం అన్నారు. ఎందుకన్నారు? ఎందుకన్నారు? గర్భములో ఎవరితో అటాచ్మెంట్ అయ్యి ఉంది? ఎవరితో అటాచ్మెంట్ అయ్యి ఉంది? దేవునితో. మీకు రహస్యం చెప్పనా? ఒక రహస్యం చెప్తే జాగ్రత్త మనసులో పెట్టుకోండి. గర్భంలో ఉన్నప్పుడు ఒక సంచిలో ఉంటుందండి, ఒక ప్లాస్టిక్ సంచిలాగా ఉంటుందండి. ఆ సంచి నిండా నీరు ఉంటుందండి, దాన్ని ఉమ్మనీరు అంటారండి. సంచి నిండా నీరు ఉంటుంది, ఆ సంచిలో బిడ్డ ఉంటుంది. అర్థమవుతుందా? అందులోని చీకటి గది, అర్థమవుతుందా? చీకటి గదిలో సంచిలో ఉంటుంది, 9 మాసాలు ఉంటుంది కదా. అదే భూమి మీదకి వచ్చిన తర్వాత అదే సంచిలో కానీ పెట్టి మూత కట్టామనుకోండి, ఏమవుద్ది? ఏమవుద్ది? చాలా కష్టం కదా. మరి గర్భములో ఆ చీకటి గదిలో 9 మాసాలు ఎలాగుండగలిగింది? ఎలాగుండగలిగింది? గర్భములో 9 మాసాలు ఆ చీకటి గదిలో, ఆ చిన్న సంచిలో, ఊపిరాడని ఆ సంచిలో ఎలా ఉండగలిగింది 9 మాసాలు? అప్పుడు దేవుని సంరక్షణలో ఉంది. ఆ దేవుని సంరక్షణలో కొన్న ఈ బిడ్డ నీ చేతిలోకి వచ్చింది. నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఈ బిడ్డను దేవుని సంరక్షణలోనే పెంచాలి. అర్థమవుతుందా? ఈ లోకపు మాయలో కుదిలేయకూడదు, ఈ లోకపు మాయను నేర్పించకూడదు, ఈ లోకపు ఆలోచనలు నేర్పించకూడదు. తల్లి గర్భంలో ఎంత సురక్షితంగా ఆ దేవాది దేవుడు కాపాడాడో అలాగే నీ బిడ్డ సురక్షితంగా ఉండాలంటే అదే దేవునికి అప్పగించు. అలాగే సమయోలుని హన్న దేవునికి అప్పగించింది. మన బిడ్డలు దేవునికి ఎప్పుడు అప్పగిస్తామో తెలుసా? సండే స్కూల్. ఎప్పుడు? సండే స్కూల్. అది 1 గంట, అది వాళ్ళకి ఇష్టం ఉంటాయి, 4 పప్పలకు ఉంటాయి. అవునా? మండే స్కూల్ ఉంటుంది. ఎప్పుడు? పొద్దున్నే సింపుల్ జుట్టు దువ్వేసి, ముఖానికి శుభ్రంగా పౌడర్ రాసేసి, వెనకాదర సాకరే మూట ఎట్టేసి తవిరేస్తారు. ఎప్పుడు? మన పిల్లల్ని ఎవరికి అప్పచెప్తాం? మండే స్కూల్కి అప్పచెప్తాం తప్ప సండే స్కూల్కి అప్పచెప్పం. చూసారా? గమనించండి, దేవుడి సంరక్షణలో భద్రంగా నీ బొజ్జలో ఉన్నటువంటి నీ బిడ్డ భూమి మీదకి వచ్చాడు. 1 సంవత్సర కాలం అయిపోయింది. ఈ 1 సంవత్సర కాలములో దేవుని సంరక్షణలో పెంచండి. దేవుని సంరక్షణలో ఉంది కనుక సురక్షితంగా ఉంది. దయచేసి గమనించండి, రానున్న జీవితం కూడా దేవుని సంరక్షణలోకి వెళ్ళాలని, ఆయుషులు ఉండాలని, ఆ బిడ్డ పట్ల ఎప్పుడు దేవుడు కనికిరాన్ని చూపించి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే ఒకరోజు నోవాహు వాడలో ఎలాగైతే రక్షణ ఉందో, క్రీస్తులోనే మీ కుటుంబానికి రక్షణ ఉంది. అది నీకు కావచ్చు, నీ భార్యకు కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు. క్రీస్తుని విడిచి బయట తిరిగామా? రక్షణ లేదు సోదరా. గమనించు, ఈ మాట నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తు రావచ్చు. ఖచ్చితంగా దీన్ని నీ హృదయం అనే పలక మీద రాసేసుకో. నీ బిడ్డలకు సంరక్షణ ఆ పరమ తండ్రి దగ్గరే ఉంది. కాబట్టి ప్రియులరా, తమ్ముడు చిన్నరాజ విషయానికి వస్తే ఎక్కువ శాతం దేవునికి ప్రాధాన్యతనిచ్చి బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టిన పెదప
సంవత్సరం గడిచిన తర్వాత ఇగో నా బిడ్డకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా పరమ తండ్రి రక్షణలో ఆయన చల్లని నీడలో నా బిడ్డను కాపాడిన దేవుడు మున్ముందు కాపాడాలి. అందుకు మీ ప్రార్థన సహకారం మాకు కావాలి. మీరందరూ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఏమండి ఈ ప్రార్థన అయిన తర్వాత భోజనాలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు పెడతారో, అంత ఖర్చు పెట్టి భోజనాలు ఎందుకు పెడతారో? కనీసం ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఒక ముక్క ఎక్కువ అవ్వకుండా ముక్క తక్కువ అవ్వకుండా జాగ్రత్తగా ఎందుకు చూస్తారంటే, ఒక అతిథులుగా ఎందుకు చూస్తారంటే, ఆతిథ్యం స్వీకరించిన మీరు నా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అది నీతే కదా, అంతేనా? ఏమండి భోజనం చేసేసి భోజనం చేసిన తర్వాత పిల్లల చేతిలోకి 20 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, లేకపోతే 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయామనుకోండి, అక్కడితో అయిపోద్దా? అందుకే పిలిచారు వీళ్ళ? కాదు 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 కాదు, వాళ్ళ కష్టంలో నువ్వు పాలు పంచుకోవడం తప్పు లేదు, కానీ మెయిన్ ఇంపార్టెంట్గా నీ ప్రార్థన ఆ బిడ్డకు అవసరం, ఆ కుటుంబానికి అవసరం, ఆ కుటుంబ క్షేమం కొరకు ఇక్కడ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తానని మాటిచ్చి ఆ బిడ్డను సంపూర్ణంగా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుని సంరక్షణలో బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. తమ్ముడు అన్నయ్య అని పిలిచేటువంటి నాయన, మంచి పిల్లవాడు, ఎప్పుడు పిలిచినా తక్కువని సమాధానం ఇచ్చే పిల్లవాడు. భార్యాభర్తలు ఇరువురు కూడా నాయన చక్కని ఆలోచనలు కలిగి నీ వాక్యానుకూలముగా బిడ్డలను పెంచటానికి తగిన శక్తిని ప్రసాదించండి. ఆడబిడ్డ అనేసరికి ఒక పవిత్రమైన గర్భానికి నాంది కనుగనైనా ఆ బిడ్డ విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి, ఆ కుటుంబాన్ని నీ రక్షణలో నడిపించండి తండ్రి. బిడ్డలు ఇరువురిని కూడా కాపాడమని బ్రతుములాడు కూర్చు ఉన్నాను నాయన. చంద్రరాజా గారి కుటుంబాన్ని, అలాగే ఆయన అన్నయ్య గారి కుటుంబాన్ని, అలాగే ఆయన అక్కగారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి ప్రవేశించారు నాయన. బిడ్డలు క్షేమంగా ఉండి ప్రార్థనాపూర్వకంగా నడుస్తున్నప్పుడు, వాళ్ళ జీవితాలు ఉన్నతంగా ఉన్నప్పుడు నాయన తల్లిదండ్రులకు ఎంతో సంతోషము కనుక అట్టి సంతోషాన్ని కుటుంబానికి దయచేయండి. వృద్ధాప్యంలో తల్లిగారిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, తండ్రి గారిని నిర్లక్ష్యం చేయకుండా బిడ్డలు చక్కగా చూసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి, నీ ఆలోచన బిడ్డలపై అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నాయన పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న కుమార్తె లేఖనా విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నీ దయను అనుగ్రహించండి. ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము కుటుంబంపై చంటి బిడ్డ అయినటువంటి లేఖనాపై సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.